నిగర్వి నిరాడంబరులు. భారత ప్రభుత్వం నుంచి 1981లో పద్మభూషణ్, 1990లో పద్మవిభూషణ్, 1997లో భారతరత్న బిరుదును పొంది ఈరోజు ప్రపంచమంతటా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ డే, అంతర్జాతీయ విద్యార్థి దినోత్సవముగా జరుపుకోవాలి. ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ ఆయన రాసినటువంటి ది వింగ్స్ ఆఫ్ ఫైర్ అనేటటువంటి ఆయన ఆత్మకథలో ఉండేటటువంటి ఒక విషయాన్ని ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ చెప్పినప్పుడు ఒక విద్యార్థి అడిగిన ప్రశ్న ఏమిటంటే, సార్ ది వింగ్స్ ఆఫ్ ఫైర్లో మీరు కలలు కనండి అనే సందేశం ఇచ్చారు, మేము అసలు ఎందుకు కలలు కనాలి అనే దానికి ఆయన ఆ రోజు విద్యార్థులను అందరినీ ఉద్దేశించి చెప్పిన జవాబు ఆ రోజు విద్యార్థులకు మాత్రమే కాకుండా ఈరోజు విద్యార్థులకు పరిమితము కాకుండా రాబోయే విద్యార్థులకు కూడా స్ఫూర్తిగా ఉండే ఆయన చెప్పిన కొన్ని మాటలని ప్రస్తుతం మీ ముందుంచుతున్నాను. ఆయన చెప్పింది, కలలు కనండి, కలలు కనండి, కలలు కనండి. కలలు భావాలుగా పర్యవసానం చెందుతాయి, భావాలు క్రమంగా ఆచరణగా పర్యవసానం పొందుతాయి. డ్రీమ్స్ 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 ట్రాన్స్ఫార్మ్ ఇంటు థాట్స్, థాట్స్ కమ్ ఇంటు యాక్షన్. అందుచేత విద్యార్థులందరికీ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వారి చేత నిర్మాణాత్మకమైనటువంటి కళలు కనేటట్టుగా ప్రోత్సహించాలి. ఆ కళలు సాకారమైనప్పుడు విజయాన్ని పొందుతారు అంటూ, కళ అంటే నిద్రలో వచ్చిపోయేది కాదు, కళ అంటే జీవిత పర్యంతము అది సాకారమయ్యేటంత వరకు మిమ్మల్ని మేల్కొల్పుతూ ఉండేది, కళ అంటే ఆలోచన రేకెత్తించేది, ఆలోచన ద్వారా మాత్రమే మీరు అనుకున్న గమ్యాన్ని చేరగలరు. అందువలన కళలు కనండి, వాటిని సాకారం చేసుకోండి. హ్యావ్ ది డ్రీమ్స్ అండ్ మేక్ దెమ్ ట్రూ.